హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మన తెలుగు రాష్ట్రాలు అన్నింటినీ దాటేసి ఇంచుమించు కైలాస పర్వతాన్ని చేరుకోవటానికి నా ప్రయాణాన్ని సిద్ధం చేసేసాను. కొన్ని ప్రయాణాలు సక్సెస్ అవ్వాలన్నా వెళ్ళాలన్న చోటికి, చూడాలన్న ప్రదేశానికి వెళ్ళి చేరుకొని చూసి వచ్చి మళ్ళీ మన ఇంటికి మనం చేరుకున్నాము అంటే దానికి కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటాను. మరి ఆ కాస్త అదృష్టం అనేది నాకు కూడా ఉందని నేను ఈ యాత్ర పూర్తి చేసుకుని వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. అయితే ఈరోజు నేను వెళ్ళి వచ్చి చూసిన ప్రదేశం, ఆ ప్రదేశం యొక్క విశిష్టత ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. చూడడానికి చాలా బాగుంటుంది వీడియో అంతా. ఎంతో అందమైన ప్రదేశం అండి, అస్సలు మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇవాళ నేను వెళ్ళింది ఒక మంచి పుణ్యక్షేత్రానికండి. ఈ క్షేత్రానికి ఆలయ నిర్మాణాలు అలాంటివి ఏమీ ఉండవు. ఎటు చూసినా ఎత్తైన కొండలు కనిపిస్తాయి, అక్కడక్కడ మధ్యలో మంచు కనిపిస్తూ ఉంటుంది, చుట్టూ పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కే కొద్దీ కొండలు వస్తూనే ఉంటాయి. అన్ని కొండలు దాటిన తర్వాతనే చివరి కొండలో మనకి మంచుతో ఏర్పడిన శివలింగాలు ఉంటాయి. అవి చాలా హైట్లో ఉన్న కొండల మధ్యలో అందమైన మంచుతో ఇవి చాలా న్యాచురల్గా ఈ లింగాలు ఇక్కడ ఏర్పడి ఉన్నాయండి. ఈ మంచులోనే ఆ పరమశివుడు ఉన్నాడని భక్తులు నమ్మి ఎంత రిస్క్ అయినా కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి కొన్ని లక్షల మంది భక్తులు ఈ యాత్రకి సిద్ధమై వస్తారు. మరి అంత గొప్ప యాత్రకి నేను రావటం అనేది ఒక లక్కు కిందనే భావిస్తున్నాను. నేను ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచే మన హిందూ సాంప్రదాయాల గురించి కానీ, మన దేవుళ్ళ గురించి కానీ, వాటి యొక్క విశిష్టత గురించి కానీ తెలుసుకోవడం నెమ్మదిగా మొదలు పెడుతున్నానండి. ఇదివరకు చిన్నప్పుడు బాగా పూజలు అవి చేసినా, మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని అన్నింటిని విడిచిపెట్టేశాను. కానీ మళ్ళీ నేను కానీ స్వతహాగా తెలుసుకున్న దగ్గర నుంచి నేను ఎక్కువగా ఇష్టపడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శివుడు మాత్రమేనండి. ఎక్కడైనా శివుడు ఆలయం ఉందంటే వెంటనే నేను అక్కడికి వెళ్ళి కాసేపు దర్శనం చేసుకొని కూర్చొని రావటం ఇలా చాలా ఇష్టపడుతూ ఉంటానన్నమాట. సో మరి ఆ కాస్త టైం ఆయనకి గడిపినందుకేనేమో నాకు ఇంత మంచి యాత్రకు వెళ్ళే సదవకాశం నాకు కలిగింది. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఈ అమర్నాథ్ యాత్రకి జస్ట్ నేను ఒక స్నేహితురాలు ఫోన్ మాటల మధ్యలో చిన్న సంభాషణ వచ్చింది. ఆ సంభాషణలోనే ఈ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిందంటే శ్రీదేవి గారు మనం ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఆవిడ అన్నారు. అన్న వెంటనే విత్ఇన్ క్షణాల్లోనే నేను ఓకే చెప్పేయడం జరిగింది. అయితే ఈ యాత్ర గురించి ఆమెకు కానీ నాకైతే అస్సలు అవగాహన కూడా లేదు. ఎందుకంటే అది మన ప్రదేశం కూడా కాదు, మన తెలుగు 2 రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రం కూడా కాదండి, ఇంకా కొంచెం దూరం. అది కాశ్మీర్కి దగ్గరలో ఉన్నదన్నమాట, బోర్డర్కి దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి నాకు ఎలాంటి అవగాహన కూడా లేదు. సో అనుకోకుండా ఆ పరమశివుడు మమ్మల్ని పిలవటం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా అన్నీ కూడా అద్భుతంగా నా జర్నీ అంతా సక్సెస్ఫుల్గా సాగిపోయింది. ఎలా సాగింది అన్నది మొత్తం చెప్తానండి. అసలు నా లైఫ్లో ఇది ఫస్ట్ మర్చిపోలేని యాత్ర కాబట్టి నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను. అఫ్కోర్స్ చాలామంది యాత్రకి వస్తున్నారు, వెళ్తున్నారు, సంతోషంగా దేవుడిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషపడుతున్నాను అన్నమాట. అయితే యాత్రకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కొంచెం యాత్ర గురించి తెలుసుకోండి. అక్కడ యాత్రా టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలి. ఆ విషయం మనం ఆన్లైన్లో తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన విషయం. యాత్రా టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గుర్రాలపైన జర్నీ చేయాలనుకుంటున్నారా, కాలినడకతో జర్నీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే పల్లకిలు కూడా ఉంటాయండి అక్కడ, నడవలేని వాళ్ళకి పల్లకి సదుపాయం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనీ పే చేస్తేనే తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇవేవి కాకుండా ఇంకా మనకి అక్కడ హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ఆన్లైన్లోనే ముందుగా మనం బుక్ చేసుకుంటేనే వీలు కుదురుతుంది. ఒక హార్స్, కాలినడక, పల్లకిలు ఇవేవి ఆన్లైన్లో ఏం ఉండక్కర్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకొని జర్నీ చేయొచ్చు. హెలికాప్టర్ టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి వెళ్ళాలనుకునే వాళ్ళు. అంతకంటే ముందు యాత్ర టికెట్ కూడా మనం బుక్ చేసుకుంటేనే అక్కడ అలౌడ్ ఉంటుందండి. యాత్ర టికెట్ ఉంటేనే లోపలికి వెళ్ళనిస్తారు. సో క్యాజువల్గా వెళ్ళి చూసేసి నార్మల్ టెంపుల్కి తిరుపతికి వెళ్ళినట్టు, లేకపోతే ఏ సింహాచలం వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు క్యాజువల్గా వెళ్ళినట్టు మాత్రం ఈ యాత్రకి అట్లా వెళ్ళకండి. ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ అనేది ఉంటుంది. ఇది ఏది లేకుండానే మా ప్రయాణం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది. మా అదృష్టం బాగుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన 1 డేకి అన్నీ రెడీ అయిపోయాయి, అది వేరే విషయం. కానీ మీరు మాత్రం అలా వెళ్ళకండి. సో అక్కడ ఎలా నాకు ఈజీ అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను, చూడండి.
విశాఖపట్నం నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాను. నేను నా స్నేహితురాలతో కలిసి ఎయిర్పోర్ట్ నుండే మాకు దేవుడు ఫేవర్ చేయడం మొదలు పెట్టేశారు అనమాట. అయితే మా ప్రయాణాన్ని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుండి శ్రీనగర్కి మా జర్నీ అనేది మేము టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే యాత్రకు సంబంధించి ఎలాంటి ఐడియా లేకపోయినా మాతో పాటుగానే వైజాగ్ నుంచి శ్రీనగర్కి వెళ్ళడానికి ఒక ఆర్మీ పర్సన్ అనేది మాకు ట్రావెలింగ్లో పరిచయం అవ్వడం జరిగింది. అది లక్కీగా మా పక్క సీట్ అనమాట. సో అక్కడ నాకు ఫేవర్ జరిగిపోయింది మా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగటానికి. సో ఇలాంటి లక్ అందరికీ కలగాలండి. ఎలాంటి ప్లానింగ్ లేని వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటి ఏదైనా అద్భుతాలు జరిగితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ బ్రదర్ వల్ల మాకు అన్నీ కూడా మాకు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరిగిపోవడం జరిగింది. మా జర్నీ అంతా చక్కగా వెళ్ళిపోయి శ్రీనగర్లో మేము స్టే చేసాం ఒక నైటు. అక్కడి నుంచి మేము బాల్తాల్కి ప్లాన్ చేసుకున్నామండి. బాల్తాల్కి వెళ్ళిన వెంటనే మాకు యాత్ర టికెట్ లేకపోవటం ఒక మైనస్ అయింది. దానికోసం కొన్ని అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోగా టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి అని మేము ఇంకా ఏదైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అంటే టికెట్ బుక్ చేసుకుంటే రేపటికి మాకు అంటే వచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డేకి మాకు యాత్ర టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఉన్న టైంని వృధా చేయకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ టైం మనకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టైంని వృధా చేయకుండా ఇక దగ్గరలో ఏదైనా మంచి ప్రదేశం ఉందా చూడడానికని ప్లాన్ చేసుకున్నాము. అయితే ఇక్కడికి బాల్తాల్ నుంచి దాదాపు 2-3 అవర్స్ టైం పట్టే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, దాన్ని చూడడానికి వెళ్ళండి అన్నారు. అది ఏంటి అంటే చుట్టూ ఎక్కువగా మంచు ఉంటుంది, దాన్ని 0° వ్యూ పాయింట్ అంటారు. నిజంగా ఇక్కడ మంచి ఫోటోషూట్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసు. కాకపోతే ఈ వ్యూ పాయింట్ చూడడానికి బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది, కాసేపు మంచుతో ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టైంను మాత్రం మనం ఇక్కడ స్పెండ్ చేయడం కష్టమవుతుంది. ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి, షూ వేసుకోవాలి, అండ్ కొంచెం మంచు ఎక్కువ తట్టుకోలేని వాళ్ళు స్వెటర్లు కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైనా కొంచెం ఆస్తమా పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే రావద్దని చెప్తాను. చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది కాబట్టి కొంచెం అనారోగ్యంతో ఎవరైనా ఉంటే కనుక అసలు యాత్రకి రాకుండా ఉంటే చాలా బెటరు. హెల్త్కి సంబంధించి రిస్క్ ఉంటే కనుక కొంచెం ప్లానింగ్తోనే రండి. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. సో నేనైతే ఈ ప్లేస్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అంతేగా చక్కటి ఫోటోగ్రఫీని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ వ్యూ పాయింట్ ఏంటంటే చాలా హైట్లో ఉంటుంది. ఈ పైకి సగం వరకు మాత్రమే కొంతమంది వస్తున్నారు. అక్కడి నుంచి మంచుకి తట్టుకోలేక జారిపోతూ ఉంటారనమాట. అండ్ కాస్త పైకి వెళ్ళాలన్నా కూడా కొంచెం రిస్క్. అయితే ఆ రిస్క్ అనేది ఎలా ఉంటుందో కాస్త చూద్దామని చెప్పి నేను కొంచెం రిస్క్ చేశాను. నాతో వచ్చిన ఫోటోగ్రాఫర్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. మెయిన్ పాయింట్ వరకు కూడా నేను వెళ్ళి అక్కడ వాటర్ పడుతూ ఉంది కదా, ఇక్కడ వీడియో తీయడం కుదరలేదు, కేవలం ఫొటోస్ ద్వారా మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ చివరి వరకు కూడా నేను వెళ్ళి అక్కడ వాతావరణాన్ని కూడా చూసి వచ్చాను. అయితే నేను చేతులకు గ్లౌజులు కానీ మాస్క్ కానీ ఏమీ వేసుకోకపోవడం వల్ల ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేకపోయాను. కొంచెం టైం మాత్రమే స్పెండ్ చేశాను. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ఇంకా రిస్క్ ఎక్కువ చేయటం ఎందుకని చెప్పి నెమ్మదిగా దిగిపోవడం జరిగింది. సో ఎలా ఉంటుంది వాతావరణం చూసాను. జస్ట్ 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ నేను స్పెండ్ చేయలేకపోయానండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత రిస్క్ చేయలేదు. జస్ట్ నేను ఒక్కసారి మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదా అని చెప్పేసి అంతవరకు వెళ్ళాను. చక్కగా హ్యాపీగానే నేను మళ్ళీ వచ్చాను. తర్వాత కిందకి దిగిన తర్వాత నాకు నార్మల్గా నేను నా పొజిషన్లోకి నేను రావడానికి నాకు మినిమం 15 మినిట్స్ టైం పట్టింది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే అది కొంచెం పర్వాలేదండి. ఏమాత్రం కొంచెం రిస్క్ ఉన్నా అది ఎక్కడానికే కష్టం అనిపిస్తుంది. సో అంతవరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చులేండి. సో మగవాళ్ళు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఎక్కవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. ఎక్కువ టైం మాత్రం ఉండకండి, వెళ్ళాలనుకున్న తొందరగా వచ్చేసేయండి. ఓకే, చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే కనుక అసలు రాబుద్ది కూడా కాదు, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం డైలీ మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం వేరుగా ఉంటుంది. ఇక్కడ అంతా మంచి పర్వతాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి ఏదైనా కాస్త భయం, కాస్త ఎగ్జైట్మెంట్, కాస్త థ్రిల్లింగ్ అంతా బాగుంటుంది. ఇక్కడ కనుక ఈ 0° పాయింట్స్ వ్యూ పాయింట్ దగ్గర కనుక వస్తే డెఫినెట్గా ఇది లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్గానే మంచి మెమరీగా మీరు ఉంచుకోవచ్చు. సో ఈ మంచి మెమరీని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మాకు యాత్రకి ఇవాళ వెళ్ళిపోవాలనుకున్నాము కానీ యాత్ర టికెట్ రేపటికి బుక్ అవ్వటం వల్ల ఈ మంచి వ్యూ పాయింట్ చూసే అవకాశం కలిగిందనమాట. అసలు ఎక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో కాస్త టైంని స్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి అండి, మీరు ఏదైనా ఫుడ్ క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఫుడ్ మనకేం దొరకదు, నూడిల్స్ మాత్రం ఇక్కడ దొరుకుతుంటుంది. మనకు బయట దొరికే నూడిల్స్ ఇక్కడ కాస్త 150-200 అంత కాస్ట్ ఉంటుంది. ఇది తప్ప ఇంకేం దొరకవు మనకి, కాఫీ టీలు కూడా దొరకవచ్చు. ఇది తప్పే మరి ఇంకేం దొరకవు. ఏమైనా చిన్నపిల్లలను గట్ట మీరు తీసుకుని వస్తే ఫుడ్ తప్పకుండా క్యారీ చేసుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ కిందికి మళ్ళీ దిగాలంటే మినిమం మాకు 2-3 అవర్స్ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ 1 అవర్, 1.5 అవర్ టైం స్పెండ్ చేసి
చేసేసి హ్యాపీగా మళ్ళీ కిందకి వచ్చేసాం. అదే బాల్తాల్ ప్లేస్ లో మేము స్టే చేయడం జరిగింది. విశాఖపట్నంలోనే ఒక ఆర్మీ బ్రదర్ మాకు పరిచయం అవడంతో ఇక్కడ బాల్తాల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి మా తాలూకు లేడీస్ వస్తున్నారు, సో వాళ్ళకి సెక్యూరిటీ చూడండి, వాళ్ళకి కావాల్సిన రూమ్ ఏర్పాట్లన్నీ చూడండి అనగానే టకటకమంటూ మాకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. మాకు చక్కగా ఒక కంటైనర్ హౌస్ను కూడా ఇవ్వటం జరిగింది. అండ్ అన్నీ కూడా మాకు ఇంకేమైనా తెలియకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే మాకు ఏమీ కొత్త ప్రదేశం వెళ్ళాము, ఎలా ఎవరిని అడగాలి ఏంటి అన్న ఆలోచన రాలేదు, ఆ టైం కూడా ఎక్కడ వృధా కాలేదు. సో అంత హ్యాపీగానే జరిగిపోయింది. ఇక్కడ షాపింగ్ ఏదైనా చేసుకుందామని చెప్పేసి అని వచ్చాము. ఇక్కడైతే ఎక్కువగా ఉలెన్, థిక్గా ఉండే ఉలెన్తో షాల్స్, క్యాప్స్ అలాంటివి బాగా దొరుకుతాయి మన హైదరాబాద్ విశాఖపట్నంలో కంటే. ఇక్కడ కొంచెం బెటర్ క్వాలిటీతో ఉన్నవి దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మేమైనా కొంచెం టైం దొరికింది కాబట్టి చక్కగా చిన్న చిన్న ఐటమ్స్ ఏవో కొనుక్కున్నాము. అలాగే నేను చక్కగా అక్కడ రుద్రాక్షలు అన్నీ కూడా బాగా ఎక్కువగా దొరుకుతాయండి, న్యాచురల్గా ఒరిజినల్ రుద్రాక్షలు అనేవి దొరుకుతాయి, అవి కూడా మేము కొన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము హ్యాపీగా ఫుడ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్ అంతా ఫ్రీగానే పెడతారు, మనం బయట వేరేగా కొనుక్కోవాలి తినాలి అన్నది ఏం లేదు. ఫుడ్ స్టాల్స్ అనేవి కూడా వచ్చిన యాత్రికులకు ఫ్రీగానే ఇక్కడ ఫుడ్ని పెడుతూ ఉంటారు, చాలా స్టాల్స్ ఉంటాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. అది మాకు లాస్ట్లో తెలిసింది కానీ మేము మిస్ అయ్యాం, తినలేదు ఒకరోజు కూడా. అంటే చాలా స్టాల్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా రష్గా ఉంటాయి, వెతకడానికి టైం సరిపోలేదు మాకు. సో దొరికిన ఫుడ్తోనే తిని మేము మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం. ఎందుకంటే మేము ఇప్పుడు తొందరగా షాపింగ్ ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మేము తొందరగా రెడీ అవ్వాలంటే ఇప్పుడు తొందరగా తిని పడుకోవాలి. అక్కడ మిలిటరీ బ్రదర్స్ ఏం చెప్పారంటే మీరు ఇక్కడ తొందరగా తిని పడుకోండి, మేము 2:00 వచ్చి మేము పికప్ చేసుకొని మేము యాత్ర మెయిన్ గేట్ దగ్గరికి మేము తీసుకొని వెళ్తామని చెప్పారు. యాక్చువల్గా మేము హెలికాప్టర్కి ట్రై చేసామండి టికెట్స్, అదే చెప్పాం కదా ముందుగా బుక్ చేసుకుపోతే, ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండే టైం సీజన్ కాబట్టి అందరు యాత్రికులు మ్యాక్సిమం యాత్ర యొక్క విశిష్ట తెలుసుకున్న వాళ్ళందరూ హిందూస్ అందరూ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తారు లైఫ్లో ఒక్కసారైనా ఈ యాత్రకు రావాలని అనుకుంటారు. సో అంత రష్గా ఉండే టైంలో మనం ముందుగా బుక్ చేసుకోకపోతే అక్కడికి వెళ్ళాక బుక్ అవ్వాలి అనుకుంటే కుదరదు. సో అందుకని ఇంకా హెలికాప్టర్ అని మాకు ప్లాన్లో లేదు కాబట్టి హార్స్ మీద వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము. సో ఆ బ్రదర్సే మా ఇద్దరికి 2 హార్స్ని మాట్లాడడం జరిగింది. అందుకని ఎర్లీగా 2:00 లేవాలి కాబట్టి మేము తొందరగా ఫుడ్ తినేసిన తర్వాత తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. 2:00 ఎగ్జాక్ట్గా 2:00 లేచి 1 అవర్లో ఫ్రెష్ అయిపోయి తర్వాత వాళ్ళ జీప్లోనే మమ్మల్ని పిక్ చేసుకొని మెయిన్ గేట్ వరకు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఈ జర్నీలో నేను చూశానండి, నిజంగా వాళ్ళు కనుక మాకు పరిచయం అయ్యి ఉండకపోతే సుమారుగా మెయిన్ గేట్కి వెళ్ళడానికి కొన్ని 100ల మంది నడిచి వెళ్ళేవాళ్ళు, గుర్రాల పైన వెళ్ళేవాళ్ళు అందరూ కూడా పాపం 2:00 1:00 కూడా క్యూలు కట్టి ఉన్నారు కొన్ని 100ల మంది. మాకు ఆ దేవుడు ఆ పరమశివుడు ఎంత తోడుగా ఉన్నాడు అనేది నాకు అక్కడ వాళ్ళని దాటుకుని మేము జీప్లో వచ్చి మెయిన్ గేట్ వరకు ఉండేటప్పుడు చూశాను అనమాట. నిజంగా మాకు కనుక వాళ్ళు పరిచయం అయ్యి ఉండకపోతే ఈ వెయిటింగ్లోనే కొన్ని అవర్స్ పాటు, ఎందుకంటే 4:00 మెయిన్ గేట్ తెరుస్తారు, మనం ఎర్లీగా లేచి మనం రెడీ అయ్యి అక్కడ ఉంటేనే మళ్ళీ తిరిగి రిటర్న్లో తొందరగా రాగలుగుతాం అనమాట. ఇంతమందిని దాటుకొని దేవుడు మమ్మల్ని చక్కగా ఒక సెలబ్రిటీ లెవెల్లో మెయిన్ గేట్ వరకు తీసుకొని వచ్చేసాడు అనమాట. సో థ్యాంక్ గాడ్ చెప్పాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే ఈ లైన్లో నిలబడేసరికి సగం స్ట్రైన్ అయిపోతాం, ఇక మిగతా 16 కిలోమీటర్స్ వరకు ఈ కొండ అంతా తిరిగి దేవుడి దగ్గరికి చేరుకోవాలి. వన్ సైడ్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం ఒక ఎత్తు అయితే క్యూలో నిలబడడం కూడా ఒక ఎత్తు కదా. మాకు లక్కీగా ఆ బ్రదర్స్ మెయిన్ గేట్ వరకు తీసుకొని వచ్చారు చక్కగా. ఇద్దరు అబ్బాయిల్ని ఆ హార్స్కి చక్కటి అబ్బాయిలు కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత సెక్యూరిటీగా చూసుకున్నారంటే మనం గుర్రాన్ని వాళ్ళు ఎంత సెక్యూరిటీగా చూసుకున్నారో అసలు హార్స్ నాకైతే అసలు ఎలా కూర్చోవాలో కూడా సరిగ్గా తెలీదు. చాలా సెక్యూరిటీగా ఆ పిల్లలు బాగా వెళ్ళి తీసుకొని చాలా ఓపిక్గా పిల్లలందరూ కూడా మాకు తోడుగా ఉన్నారు. ఇక్కడికే ఇదే నా గుర్రం అండి, ఈ గుర్రం పేరు రాజా. సో ఫస్ట్ దీన్ని మచ్చిక చేసుకోమని చెప్పారు, కాసేపు దీంతో మాట్లాడినట్టుగా దీన్ని మన వాయిస్ తనకి వినిపించేటట్టుగా అదొక మనకు ఒక ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ హార్స్తో కాసేపు మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఈ గుర్రం కూడా చాలా బాగా సపోర్ట్ చేసిందండి, అసలు ఎక్కడ అల్లరి చేయలేదు. నాకు డ్రైవింగ్ రాకపోయినా తనకి తెలిసిపోయింది కదా, సో ఎక్కడ నన్ను అయితే ఏం ఇబ్బంది పెట్టలేదు గుర్రం. Thank you.
అయితే మన భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని భావిస్తారు. అంత పవిత్రమైనది ఈ క్షేత్రం. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రానికి. అయితే ఇక్కడికి పహల్లాల్ గ్రామం నుండి వెళ్ళవచ్చు, అలాగే మరొక ప్రాంతం బాల్తాల్ ఈ ప్రాంతం నుండి కూడా మనం యాత్ర చేయొచ్చు. అయితే ఈ కొండలు గుహలు చుట్టూ కూడా ఎటు చూసినా మంచు మంచు కొండలతో నిండిన పర్వతాలు ఎంచగ్గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతానికి రావాలంటే కేవలం ఒక్క వేసవి కాలంలో మాత్రమే మనం చేరుకోగలం. ఆ పరమశివుడు ఇక్కడ మంచుతో కూడిన లింగ రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్నో మలుపులు తిరుగుతూ ఎన్నో ఎత్తుపల్లాలను కూడా చూస్తూ కాస్త భయంతో కూడిన ప్రయాణాన్ని చూస్తూ చిట్ట చివరికి గృహకు చేరుకోవాల్సి వస్తుంది. అయితే ఈలోగానే చాలా వరకు మనం అలసిపోవలసి కూడా ఉంటుంది. అన్ని ప్రయాణాలు చేసిన తర్వాత కూడా ఆఖరిలో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండే మెట్లు ఉంటాయి చూసారా, అవి చాలా కష్టంగా అనిపిస్తాయి. కానీ దేవుడి కోసం ఎంతో ఇష్టంతో అందరూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. ఆఖరికి మనం మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని చూసేసరికి అన్ని బాధలు అలసట్లు అన్నీ మర్చిపోతాం. అయితే ముఖ్యంగా మనం ఈ కొండ వరకు చేరుకోవాలి, శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే 4 మార్గాల ద్వారా మనం చేరుకోగలుగుతామండి. 1, కాలినడక ద్వారా మనం చేరుకోవచ్చు. లేదు నడవలేము అనుకున్న వారు 2, గుర్రం పైన కూర్చొని కూడా మనం వెళ్ళవచ్చు. మరి గుర్రం అంటే చాలామందికి భయం ఉంటుంది, ఎందుకంటే గుర్రం యొక్క ఉనికి చాలా భయానికి గురి చేస్తుంది కాబట్టి. ఇంకా 3వ మార్గం పల్లకి ద్వారా కూడా మనం వెళ్ళవచ్చు. 4 మనుషులు చక్కగా మనల్ని పల్లకిలాగా పైన కూర్చోబెట్టుకుని మోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ఇక అలాగే హెలికాప్టర్ ద్వారా కూడా మనం ఈ మార్గానికి చేరుకోవచ్చు. అయితే హెలికాప్టర్ ఎక్కినా కూడా మరికొంత దూరం నడవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదంటే మళ్ళీ అక్కడ గుర్రాలు సదుపాయం ఉండదు, కానీ పల్లకి ద్వారా మాత్రం మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ 2 మార్గాల ద్వారా మాత్రమే మనం వెళ్ళాలి. 1 కాలినడక, 2 పల్లకి ద్వారా. ఇలా మన వీలును బట్టి మన యాత్రను మనం ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే చివరిగా విషయం ఏంటంటే 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహల్లో నీటి చుక్కలతో ఏర్పడిన నిలువుగా నిలిచే మంచు వాటరే లింగాలుగా రూపాంతరం చెందాయి. పంచభూతాలకు సృష్టికర్త అయిన ఆ పరమశివుడు ఈ చల్లని ప్రాంతాలలో లింగరూపుడై నిలుస్తాడని భక్తులు భావించి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దర్శనం అయిన అనంతరం భక్తులకు ఈ ఎత్తైన కొండలపైన 2 పావురాలు మనకి కనిపిస్తాయి. అవి కనిపిస్తే ఆ శివపార్వతులను చూసినట్లుగా భావిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా. ఎందుకంటే జీవితం యొక్క పరమార్థం పార్వతీదేవికి వివరిస్తూ ఉండగా ఆ కథను ఈ పావురాలు కూడా విన్నేశాయంట. అయితే ఈ కథను విన్న ఆ పావురాలకు ఇక చావు అనేది లేదని వరమిచ్చేశారంట పార్వతీ పరమేశ్వరులు. ఇక అందుకనే ఏమో తెలియదు కానీ కొండంతా మనం ఎన్ని కొండలు ఎక్కి దిగినా కూడా ఎక్కడ ఒక పావురం కానీ ఒక కాకి కానీ ఒక పక్షి కానీ ఎక్కడ ఏమీ కనిపించవు. అయితే ఈ ఎత్తైన కొండల్లో మాత్రమే ఇక్కడ పావురాలు మనకి కనిపిస్తాయి. జంట పావురాలు ఖచ్చితంగా కనిపిస్తాయి వెతికితే కనుక. వెతకాల్సిన పని లేదండి, ఆ చుట్టూనే ఎగురుతూ ఉంటాయన్నమాట. సో అవి కనిపించాయంటే ఇక మనకు దైవ దర్శనం కంప్లీట్ అయిపోయినట్లుగానే చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారు. నాకు కూడా కనిపించాయండి. ఫస్ట్ రంగురంగులు ఉన్న పావురం కనిపించింది, తర్వాత నల్లగా ఉన్న పావురం కూడా కనిపించింది. సో అవి కనబడ్డాయి అంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను. అయితే మీకు కూడా దర్శనం అయిన తర్వాత ఒకసారి పావురాల కోసం వెతుకులాడండి, ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా ఒప్పులు చేసినా కూడా ఇంత కొండపైకి కష్టపడి పైకి వచ్చినందుకైనా ఆ దర్శనం మనకు కలగాలని మనం కోరుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్ర విశేషాలు. మీకు యాత్ర విశేషాలు అన్నీ నచ్చాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు కనుక అమర్నాథ్ యాత్రకు వెళ్ళారా, వెళితే కనుక మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో తెలియజేయండి. లేదు మీరు నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకున్నా కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక ఆ తర్వాత అమర్నాథ్ యాత్రను ముగించుకొని ఇక్కడ నుండి నేను నెక్స్ట్ డే వైష్ణవదేవి ఆలయానికి కూడా నేను వెళ్ళొచ్చానండి. ఆ యాత్రను కూడా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. ఆ వీడియో నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఓపిక్గా నా వీడియో మొత్తం చూసినందుకు. బాయ్.